కడప జిల్లాలోని మైదుకూరు మున్సిపాలిటీ టీడీపీ చైర్మన్ అభ్యర్థి ధనపాల జగన్ను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతుండగా పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. డీఎస్పీ విజయ్ కుమార్ తో పాటు సుమారు 50 మంది పోలీసులు ఇంటిని చుట్టుముట్టి జగన్ను తీసుకెళ్లారు. ముందుగా నోటీస్ ఇవ్వకుండా తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. టీడీపీ ఇన్ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ అక్కడికి చేరుకుని కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జగన్ కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ నెల 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ సమయంలో ఆర్వో వద్ద దురుసుగా ప్రవర్తించారని ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేశామని పోలీసులు అంటున్నారు. 3 రోజుల తర్వాత అరెస్టు చేయడం ఏంటని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతో వైకాపా నాయకులు చేస్తున్న దుశ్చర్య అని వారు విమర్శిస్తున్నారు. 4 గంటలకు ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలౌ చేస్తారు? 4:30కి అలౌ చేసినప్పుడు దాన్ని అడిగాకు యువతల మీద పోటీ పెట్టుకునే వాళ్ళకు మాకు లేదా, మాకు లేదా హక్కు అని చెప్పి ముందు ఆ కమిషన్ ఎట్ అలౌ చేస్తారు? మేము కంప్లైంట్ ఇస్తాం కమిషన్.